ఆయన మార్గంలోనే ఉన్నటువంటి వ్యక్తిని ఆశ్రయించమని సూచన అందించారు. ఇలా జరుగుతుంది అని మరి గురువు కదా ముందు దృష్టి ఉంది. నాకు రోజు సాయంత్రం ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి కొద్దిగా నా గురించి ధ్యానం చేయి అని చెప్పారు. అక్కడి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఆమె ఇక్కడే కూర్చొని అసలు ఆ డాక్టర్ చెప్పగలిగినంతగా ఆ బాడీ పారామీటర్స్ గురించి చాలా క్షుణ్ణంగా చెప్పగలిగిన ఉపాసకురాలు. ఒక గురువు 24 గంటల ముందు డాక్టర్కి డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి యోగి మోహన్ నెహ్రూ. మనిషి అనేటువంటి వాడికి ఫిజికల్గా కూడా ఒక గురువు అవసరం తప్పనిసరిగా. ప్రాణం ద్వారా మీరు ఏ మంత్రం చేసినా అది గాయత్రినే. ట్రస్ట్కి చైర్మన్ త్రిలింగ స్వామి, అందుకని ఆయన ఫోటో చూపించి ఈయనరా మన పరంపరకి మూలకారకుడు ఆయన అనుగ్రహం అని చెప్పి అలా అది పరంపర ఆ విధంగా ఆవిర్భవించబడింది. ఆ తర్వాత ఆయనకి ఈ ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చెప్పమని సూచన అందింది. అందుకని ఆయన మొదట్లో ఆ 108 ఉపనిషత్తులు వరుసగా అన్నిటికీ వ్యాఖ్యానం శ్రీ విద్యా ప్రకారంగా వ్యాఖ్యానం చెప్పారు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో గురువులను, మరెందరో యోగీశ్వరులను, మరెందరో పీఠాధీశులను ఇలా అందరినీ మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. వారి యొక్క జ్ఞానాన్ని మనం అందరం పంచుకుంటూనే ఉన్నాం. వారి జ్ఞానంతో మనం మన యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తున్నాం. అలాగే మనం భౌతికంగా మన అవసరాలు కావాల్సినటువంటి ఉన్నత స్థితికి ఎలాగైతే చేరుతున్నామో ఆత్మపరంగా కూడా ఉన్నత స్థితికి చేరడానికి ఈ గురువులతో మనం చేసే సజ్జన సాంగత్యం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం శ్రీ గాయత్రి పరా లలితాంబ ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకులు ఉదయ భాస్కర్ గారితో ఈరోజు మనతో ఉన్నాం. గురుదేవులు ఎందరో గొప్ప గొప్ప గురువులను వారితో సాంగత్యంతోనూ వారి యొక్క సేవలను తరించి ఈ రోజున అద్భుత జ్ఞాన భాండాగారంగా ఇక్కడ కొలువై ఉన్నారు. మరి వారిని అడిగి వారి యొక్క ఆధ్యాత్మిక పరంపర, అలాగే వారి ఆధ్యాత్మిక జీవనం ఈ రోజున సమాజం ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు అన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందగిన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. గురువుగారు ఆనందగారి అభిప్రాయాలుగా విశ్వం గారు దగ్గర నుంచి మీరు ప్రారంభమైంది. ముందు మీ పెద్దమ్మగారి దగ్గర ప్రారంభమైంది, అక్కడి నుంచి ఆనందగారి గారి దగ్గరికి వెళ్ళారు. అయితే మళ్ళా మారెల్ల రామకృష్ణ గురువు గారు ఎప్పుడు కలవడం జరిగింది? అలా అటుపక్క ఎందుకు ఎలా వెళ్ళారు? ఇప్పుడు విశ్వం గారు ఆయన జీవితంలో ఉన్నప్పుడే ఆయనకు బ్రదర్ లాంటి ఆయన యోగి మోహన్ నెహ్రూ. యోగి మోహన్ నెహ్రూ అంటే నెహ్రూ గారి ఫ్యామిలీ పర్సనే ఆయన. అంటే ఒరిజినల్ నేమ్ అరుణ్ మోహన్ నెహ్రూ. ఆయన యోగి కాబట్టి యోగి అరుణ్ నెహ్రూ అంటే ఆయన ఒరిజినల్ పేరు అరుణ్ మోహన్ నెహ్రూ. ఆయన యోగి కాబట్టి యోగి మోహన్ నెహ్రూ అని పుస్తకంలో రాయడం అది జరిగింది. ఆయన 2 సంవత్సరానికి ఒకసారి ఆయన కేరళలో ఉండడం, ఆ కేరళలో ఆయన ఆశ్రమాన్ని అది ఏర్పాటు చేసుకున్నారు. క్రియాయోగం ఆయన కూడా, ఆయన అంటే పరాశక్తి క్రియాయోగ, ఆయనకి అమ్మవారు పరాశక్తిగా దర్శనమిచ్చింది. ఆయనకి మరి విశ్వం గారి క్రియాయోగానికి తేడా ఏంటంటే ఆయన దాంట్లో హోమం ఉంటుంది, ఈయన దాంట్లో కుంకుమ పూజ సిరిచక్రార్చన అయినది. ఆయన చక్రం ఆరాధిస్తారు, కానీ ఆయన ఏంటంటే హోమం ప్రతిరోజు కూడా నిత్యం హోమం చేస్తారు. కొంచెంసేపు అయినా కూడా ఆర్య సమాజ్ వాళ్ళు ఎలా అయితే చేస్తారు అలా అవి ఆయన మంత్రంతో పరాశక్తి క్రియా మంత్రంతో హోమం చేయడం అనేది ఆయన దీక్షలోని భాగం. ఆయన 2 రోజులు దీక్ష ఇచ్చేవాళ్ళు. ఆయన కూడా పుస్తకాలు రాశారు, క్రియాయోగం మీద కూడా పుస్తకాలు రాశారు. ఆయన రాసినవి ఆయన దగ్గర నా దగ్గర ఉంది. ఆయనకి ఫర్దర్ స్టెప్స్ అందినాయి క్రియాయోగంలో. అందినప్పుడు గురుగారి దగ్గరికి వచ్చి ఏమండి గురుగారు
వాళ్ళిద్దరు సమకాలికులు కాబట్టి మీకు అందించాలని ఆనందంగా ఉంది నాకు వచ్చినటువంటిది అని ఈయనకి తీసుకొచ్చి హిమాయత్నగర్లో ఉన్నప్పుడు అందించడం జరిగింది. అయితే ఆయనకి అందించినప్పుడు ఆయన పుస్తకాలుగా అందించినటువంటి వాటిని ఒక కవర్లో పెట్టి ఉంచి నాకు ఆ కవర్ మొత్తం ఆయన ఇచ్చారు. నేను ఆ కవర్ని అప్పట్లో పేరు చూశాను, ఎవరండి గురుగారు అంటే ఇలా అప్పుడప్పుడు వస్తుంటాడు మన దగ్గరికి, ఇలా కేరళ నుంచి లక్నోలో ఆయన సంస్థ వేరేది కూడా బ్రాంచ్ కూడా ఉంది, అటు వెళ్తూ వెళ్తూ హైదరాబాద్లో దిగినప్పుడల్లా నా దగ్గరకు వస్తూ ఉంటాడు, మన క్రియాయోగంలోని ఆయనే అని చెప్పారు. గురుగారు వెళ్ళిపోయిన తర్వాత నాకు సూచన ఏమందించారంటే ఆయనకి సహాయం చేయమని అందించారు. ఎందుకంటే ఆయన అప్పటికే ఆ క్రిస్టియన్స్ వాళ్ళ డామినేషన్ తోటి ఆయనకి వయస్సు పెరిగిపోయిన కారణంగా కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన. అందుకని ఆయన ఈ పుస్తకాలు చూసి సింగవనం అప్పట్లో అడ్రస్ అది పతనంతిట్ట, ఆ అడ్రస్లు తీసుకొని ఆయన ఫోన్ నంబర్ ఉంది, ఆ ఫోన్ నంబర్తో ఫోన్ చేస్తే నేను ఇక్కడి నుంచి స్టూడెంట్స్ని పంపించాను. మొదట వెళ్ళి చూసిరండి, ఆయన కూడా మన క్రియాయోగ గురువు, మన గురువుగారు ఇప్పుడు లేరు కాబట్టి మన మార్గంలోనే ఆయన కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు దీక్ష తీసుకోలేదు, అందుకని వాళ్ళకి పనికి వస్తుంది కదా రేపు పొద్దున, అందుకని కొత్త వాళ్ళ కోసం అని ఆయన దగ్గరికి ఇద్దరు స్టూడెంట్స్ పంపిస్తే వీళ్ళకి ఆయన నచ్చాడు, ఆయన వీళ్ళకి నచ్చాడు, నేను హైదరాబాద్ వచ్చేస్తా అన్నాడు. ఆయన ఆయన పుస్తకాలన్నింటినీ వన్ ఫైన్ డే ప్యాక్ చేసేసి పార్సిల్ చేసి ఆయన బ్యాగ్ తీసుకొని బ్యాచిలర్ ఆయన, ఆయనకేముంది కదా సంసారం ఏం లేదు, ఆయన వెంటనే హైదరాబాద్కు వస్తే నల్లగుంటలో ఆయనకి వసతి ఏర్పాటు చేశారు. ఒక 4 నెలల పాటు ఆయన ఇక్కడ ఉంచి ఆయన ఉన్నప్పుడే ట్రస్ట్ ఫార్మేషన్ అయింది, ట్రస్ట్గా ఏర్పాటు చేశారు ఈ క్రియాయోగ ట్రస్ట్, పరాశక్తి క్రియాయోగ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో నేను జనరల్ సెక్రటరీ. అందుకని ఇది ఆ విశ్వం గారి అనుమతితోటి ఆయన సూచన మేరకు ఆయన మార్గంలోనే ఉన్నటువంటి వ్యక్తిని ఆశ్రయించమని సూచన అందించారు. ఎందుకంటే మనం పరిపూర్ణం కాలేం, ఎంత చేసిన కాలేం కదా, మనకి ఎప్పుడు కూడా ఒక గురువు ఉండాలి, ఫిజికల్గా కూడా ఒక గురువు ఉండాలండి ఎప్పుడు కూడా. అందుకని ఆయనతోటి నా 4 సంవత్సరాలు ఆయనతోటి ఆయన చెప్పవలసింది కూడా ఆయన అన్నీ జరిగిన తర్వాత వయసు పెద్దది అయింది 80-70 ఏళ్ళ పైన, ఆయనకి తొంటి ఫ్రాక్చర్ వచ్చింది కాలుకి. ఆ ఫ్రాక్చర్ సందర్భంగా ఆయన హాస్పిటలైజ్డ్ అయినాడు పాలకాడ్ హాస్పిటల్. హాస్పిటల్లో అయినప్పుడు మరి జనరల్ సెక్రటరీ కాబట్టి ఆ డాక్టర్ నాకు ఫోన్ చేశాడు, బాబు మరి మీరు ట్రస్ట్ ఉందిట ఏంటి గురువుగారి సంగతి. తర్వాత ఆయన కోమాలో కూడా వెళ్ళారు హాస్పిటల్లో లాస్ట్ ఇయర్లో. అప్పుడు డాక్టర్ ఫోన్ చేసి మరి ఈయన ఆయన ఏమో ఎంత ఆశ్చర్యం అంటాడని, ఈ బాడీని ఏం చేయాలి నేను అని అడిగాడు. అంటే కోమాలో వెళ్ళిపోయాడు, మరి ఆయన బ్యాచిలరు, ఆయనకేం పోయి మరి ఇవాళ రేపు డబ్బు ఉంటేనే ఆదరిస్తారు హాస్పిటల్ వాళ్ళు, ఈయన ఎవరో ఆయన దగ్గర ఉన్న డబ్బు కాస్త నాది ఇది ఇది ఈ ఉన్నది ఇంత ఏమైనా ఆపరేషన్ చేసి పెట్టండి అంటే ఓ డాక్టర్ కూడా తెలిసిన వాడు ఉంటే చేరాడు అనమాట. ఆ చేరిన తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇంకా ఆ సంఘటన ఇలా జరుగుతుంది అని మరి గురువు కదా ముందు దివ్యదృష్టి ఉంది. అందుకని ఆ హాస్పిటల్కి చేరకముందే నాకు ఒకరోజు సాయంత్రం ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి కొద్దిగా నా గురించి ధ్యానం చేయని చెప్పారు. సరే ఇప్పుడెవరు అడగరు మామూలుగా, ఎందుకో మరి ఆయన అలా అడగడం జరిగింది. సరే మామూలుగా మనం ఎవరికైనా చేస్తూనే ఉంటాం కదా. ధ్యానం చేసినప్పుడు సరే మరోసే నాకు ప్రోగ్రాం ఉంది, మా మేనమామ మారెళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి పేరు, అందుకని వాళ్ళు ఆ రీత్యా మారెళ్ళ రామకృష్ణ గారు ఆయన కూడా ఒక మహానుభావుడు, ఈయన మన వంశం ఆయనే, మరి మన గురువుగారు ఎలాగూ లేరు కాబట్టి మరి గురుగారి తర్వాత మళ్ళీ ఇంకో గురువుని ఆశ్రయించాలి. వాళ్ళిద్దరు కూడా ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఒక దగ్గర ఉండేటువంటి వాళ్ళే, విశ్వం గారి భార్య, విశ్వం గారికి సంబంధించిన ప్రధాన శిష్యులు కూడా రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు, పంపించారు ఆయన. ఆయన దగ్గర వాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చారు, దండం మనం గురువుగారి దండం పెట్టుకుంటూ వెళ్ళాని. అందుకని వాళ్ళిద్దరు సమకాలికులు, ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళే. ఆయన్ని కూడా నేను ఫిజికల్గా చూడలేదు కదా, ఆయన ఫస్ట్ యానివర్సరీ ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంది. ఆ ముందు రోజు ఈ యోగిమోహన్ నెహ్రూ గారు నాకు ఫోన్ చేసి నువ్వు కాస్త ధ్యానం చేయన్నారు. నేను ధ్యానం
ఈయనకి కొంత బాగాలేదు ఆరోగ్యంగా అని హాస్పిటల్లో చేరతానంటున్నాడు చేరుతున్నాడు అనే సంగతి తెలుసు. కానీ మరి మనం ఆ గురువుని బయటికి తీయగలిగేంత శక్తివంతులం కావు కదా. అందుకని మనం ఇలాగ వెళ్తున్నాం కాబట్టి రామకృష్ణ గారి సమాధి గాయత్రి స్తూపం అక్కడ ఉంది మహిమాన్వితమైంది అని చెప్పారు వాళ్ళు. సరే ఒక పవర్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనం ప్రార్థన చేద్దాం గురువుగారి కోసం అని వెళ్ళా. వెళ్ళి నేను మరి ఆ సమాధి దగ్గర ఆయన్ని అభ్యర్థన చేశాను, మా గురువుగారిని ఆరోగ్యంగా ఆయన కాల్సింది ఉపశమనం కలిగించండి అని. అయితే నేను ఆ విశ్వం గారి దగ్గర 11 సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటి విద్యలో ఒక భాగం ఏంటంటే గురువు ఉన్నా లేకపోయినా ఆయనతోటి ఎలా కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక వాక్యం ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే సాక్షాత్ పరబ్రహ్మ ఎప్పుడు ఉండేవాడు అదే కదా, ఎలకాలం ఉండేవాడు, కానీ శారీరకంగా మాత్రం లేరు, కానీ సూక్ష్మదేహం ఉంది కదా, ఆ సూక్ష్మదేహంతో మనం ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అన్నది ఒక రహస్యమైనది. అది విశ్వాసంతో అందేది, అది చెప్పేది కాదు ఇలా చూపించేది కాదు కదా. ఎవరి విశ్వాసం వాళ్ళది, తిరుపతి మీద విశ్వాసం ఉందంటే మరి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందంటే చూపించేది కాదు కదా. అలా మా విశ్వం గారితో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ గురువుల యొక్క సమాధి దగ్గర మనం ఆ గురువులతోటి ఆ సూక్ష్మదేహంతో ఎలా సాంగత్యం పొందవచ్చు, ఎలా మనం వాళ్ళని ఆశ్రయించవచ్చు అని నేను గ్రహించాను. ఆ ప్రకారంగానే రామకృష్ణ గారిని ఆశ్రయించి మా గురువుగారికి ఇబ్బంది నుంచి బయటపడేయమని అడిగా. అయితే ఆయన అన్నారు మరి హయ్యర్ మాస్టర్ హయ్యర్ టెస్ట్ పెడతారు, ఈరోజు కూడా మనకు పరీక్షే, మరి అటువంటి గణేష్ ఉత్సవాలు జరుగుతున్న రోజున పరీక్ష, మనకి ప్రతీది కూడా పరీక్ష. ఆయన ఏమన్నారంటే నేను గాయత్రి రామశర్మాచార్య శిష్యుణ్ణి, 7 ఆశ్రమాలు గాయత్రి ఆశ్రమాలు పెట్టాము, అందుకని నేను 24 లక్షల గాయత్రి స్తూపం నిర్మాణం జరిగింది, నేనున్నప్పుడు రాసి దాన్ని చేశాను, అందుకని నువ్వు మరి మీ గురువుగారి దగ్గర మరి ఎంత జపం చేస్తావు, 1 కోటి గాయత్రి జపం చేయవు అంటే అప్పటికే మరి 2 లక్షల జపం అయింది. కానీ ఆయన అన్నారు 1 కోటి గాయత్రి జప దీక్ష పూను అని నాకు ఆ గాయత్రి స్తూపం దగ్గర రామకృష్ణ గారి సమాధి దగ్గర టచ్ చేసిన తర్వాత సూచన అందింది. చాలా అత్యంత రహస్యమైంది, చాలా విశేషమైంది, ప్రభావితమైంది. అందుకని నా జీవిత ధ్యేయం ఏంటంటే 1 కోటి గాయత్రి జప దీక్ష. ఏ మంత్రమైనా మీరు శ్వాస ద్వారా ప్రాణం ద్వారా చేస్తే అది గాయత్రినే, అంతే కదా, ప్రాణమే గాయత్రి. అందుకని నేను ఇందాక చెప్పాను కదా, ఈ వాక్కు ద్వారా మనస్సు ద్వారా ప్రాణం ద్వారా, ప్రాణం ద్వారా మీరు ఏ మంత్రం చేసినా అది గాయత్రినే. దాన్ని ఎలా అనంటే ఆ ధ్యానదీపికలోనే 1వ అధ్యాయంలో ఈ గాయత్రి మంత్రాన్ని లోకానికి ఉపదేశించారు విశ్వం గారు, సూక్ష్మ గాయత్రి. ఓం హ్రీం ఓం, ఓం అని శ్వాసను పీల్చాలి, హ్రీం అని శ్వాసను కుంభకం చేయాలి, ఓం అని శ్వాసను వదిలేయాలి. ఇదే క్రియాయోగం అండి, క్రియాయోగము. ఇంకా మనం మొట్టమొదట మనం ప్రాథమిక దశ నుంచి ఆరంభం చేద్దాం. మనం ఏదో ఉన్నతమైనటువంటి ఏవో అనుకొని ఏమి కష్టపడక్కర్లే, ఏవో ఊహలు ఏవో తెలిసినో తెలిసినవో మనమేమి మనలో ఏం పెట్టుకోక్కర్లే. అందుకని చాలా అద్భుతమైంది ఆ ధ్యానదీపక పుస్తకం ఒక్కటి తీసుకున్న. నిజంగా క్రియాయోగం దీక్ష కావాలి అని ఇంట్రెస్ట్ మీరు అన్నట్టు ఆ మా మనసులోని ఆలోచనలు ఎలా తగ్గించాలి ఏంటి అనేది మొట్టమొదటి శ్రద్ధ కలిగినటువంటి సాధకులు దొరకడం ఈ కాలంలో చాలా తక్కువ. దొరికితే మా విశ్వం గారు ఇచ్చినటువంటి విజ్ఞానంలో ధ్యానదీపక పుస్తకం ఒక్కటే చాలు, కావలసినంత పరిపక్వత వరకు కూడా తీసుకెళ్తుంది. అప్పుడు మనం ఏదైనా సందేహాలు కలిగితే తప్పకుండా వాళ్ళకి సూచన చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రతీది అండి టెక్స్ట్ బుక్ నోట్బుక్ ఉండాలి, మనం ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ గురువు ఇష్టం అనిపించినా ఆయా సంస్థల యొక్క పుస్తకాలు ముందు అధ్యయనం చేయాలి. అందులో ఏదైనా సందేహాలు కలిగితే అప్పుడు మనం అందులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా వాళ్ళు ఆనందంగా చెప్తారు. ఆ రకంగా ఈ మోహన్ గారికి చివరి దశలో మరి అటువంటి కోమా స్థితిలో ఉన్నప్పుడు చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇది గురువు యొక్క విషయం కాబట్టి. అప్పటికే సంస్థ ప్రకారంగానే నేను నా దగ్గరికే 100-150 మందికి క్రియాయోగ దీక్ష హైదరాబాద్కు వచ్చిన సందర్భాల్లో ప్రతిసారి
ఆరు నెలలకు ఒకసారి వచ్చినప్పుడల్లా ఒక 10 మంది 12 మంది తోటి ఇప్పిస్తూ ఉండేవాళ్ళం. మరి అంతటి మహానుభావుడికి పాపం మరి విపత్తు వచ్చింది. అందుకని అది వెంటనే రామకృష్ణ గారిని అక్కడ ప్రార్థన చేసి సరేనండి నేను అని దాన్ని మనం నోటితో ఏది చెప్పినా అది జరగదు. దానికి ఒక పాంప్లెట్ కూడా రాశాను నేను మొట్టమొదట. ఈ పుస్తకాలు రాయకముందు కొన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ పాంప్లెట్లో గాయత్రి విజ్ఞానం గాయత్రి మంత్ర విశిష్టత అని రాయడం జరిగింది. అందులో నేను స్వయంగా నేను ఇలా మారెళ్ళ రామకృష్ణ గారి సమాధి దగ్గరికి వెళ్ళి కోటి గాయత్రి దీక్ష పూనాను అని రాయడం జరిగింది. దాంతో ఆ ప్రభావంతో ఆ గాయత్రి మంత్ర ప్రభావంతో యోగిమోహన్ నెహ్రూ గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి స్నేహజ్వాల అనే నర్సింగ్ హోమ్లో హాయిగా 45 రోజులు చివరి దశలో జీవితాన్ని కొనస యోగమయ జీవితాన్ని యోగి యోగ్గా వెళ్ళిపోయిన మహానుభావుడండి ఆయన. ఆయనకు ఇంకా అంతిమ దశ వచ్చిందని నాకు ఇక్కడ సూచన అందింది. సరిగ్గా 7 రోజుల ముందు నాకు అందితే నేను ఇక్కడి నుంచి ఒకరిని సహాయం తీసుకొని బయలుదేరి వెళ్ళి ఆయన చూడ్డానికి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా మళ్ళీసారి ఇంక ఇది ఈ విషయాన్ని చెప్పకుండా ఆయనకి ఆ గాయత్రి మంత్రం క్యాసెట్ ఉంటుంది చిన్నది, రామశర్మాచార్య వాయిస్ తోటి ఉన్నది, గాయత్రి మంత్రాన్ని ఆయనకి ఇచ్చా. ఆయన ఇచ్చే చివరి సందేశాలని నేను తీసుకున్నా. ఆయన ఈ లోపల ఈ రంగులు ఎలా ఎలా కనిపిస్తాయి, ఆయన మంత్రంలో ఆయా బీజాక్షరాలకి ఆ కలర్స్ ఎలా ప్రొజెక్షన్ వచ్చింది, ఆయన యోగం ఎంతవరకు జరిగింది అనేది ఆయన నాకు ఒక్కడికి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన వెళ్ళిపోయే ముందు రోజే, అప్పటికి నేను వెళ్ళినప్పుడు 7 రోజుల ముందు కదా, అప్పటికింకా ఆయనకి నేను బయటకు వచ్చేస్తాను మళ్ళీ సంస్థని యాక్టివిటీస్లో పాల్గొంటానని చెప్పారు నాతో. కానీ 1 డే బిఫోర్ ఆయనకు కూడా సూచన అందింది. అప్పుడు డాక్టర్ని పిలిచి ఐఆమ్ గోయింగ్ అని ఫస్ట్ ఒక గురువు 24 గంటల ముందు డాక్టర్కి డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి యోగి మోహన్ నెహ్రూ. డాక్టర్కే చెప్పేశాడు, అప్పటికే సెల్ ఫోన్ అది హ్యాండ్ ఓవర్ చేసాడు, ఏమి ఇబ్బంది ఏ జంజాటం పెట్టుకోకుండా, ఇంకెవరి గురించి ఆలోచన లేదు, సంస్థ గురించి ఆలోచన లేదు, దేని గురించి ఆలోచన లేదు, హాయిగా నిశ్చింతగా తనకు కావాల్సినటువంటివి ఏమున్నాయో అవి అందేవి, కొబ్బరి బొండం కానీ ఏమైనా సాత్వికమైనటువంటి ద్రవ పదార్థాలు. హాయిగా అలా లేచి నిలబడి అటు ఇటు తిరగలేకపోయినాడు కానీ ఈజీ చైర్లో పడుకున్నట్టుగా ఆ మంచం మీద అలాగే రెస్ట్ తీసుకొని అందరితో మాట్లాడేవాడు, వచ్చిన వాళ్ళతోటి మాట్లాడేవాడు. ఆ డాక్టర్ ఒకడు ఉన్నితన్ అని చెప్పేసి పాలగాడ్ హాస్పిటల్లో ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన మహానుభావుడు, ఆయన దండం పెట్టచ్చు. ఆయన ఫ్రీ ట్రీట్మెంట్ చేశాడు, ఫ్రీగా ఈ నర్సింగ్ హోమ్లో కూడా ఆయనే తీసుకెళ్ళి చేర్పించి అంతిమంగా సంస్కారానికి కూడా మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే నాకు ఇన్ఫామ్ చేస్తే నేను మళ్ళీ వెళ్ళా. 7 డేస్లో మళ్ళీ ఇంకోసారి వెళ్ళా. వెళ్ళి ఆయన అంతిమ సంస్కారాన్ని గురువులు చేసినటువంటి చోట్ల ఈయనని అక్కడ చేయడం జరిగింది. అలా ఆయన మహానుభావుడు ఆ రీత్యా మనం మారెళ్ళ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం. ఆయన మరి హయ్యెస్ట్ మాస్టర్ కదా, ఆయన ఇచ్చిన పని ఏంటంటే నా ఆశ్రమాలన్నీ చూసిరా అన్నాడు. 7 ఆశ్రమాలు ఉన్నాయి ఆయనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. ఆ 7 ఆశ్రమాలని చూసి ఒక్కోటి 4 ఎకరాల ల్యాండ్లో లావిష్గా పెద్ద పెద్ద ఆశ్రమాలు. ఆ 7 ఆశ్రమాల్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఆయన ఏ ఇచ్చిన విద్య ఎక్కడెక్కడ ఏ మంత్రం ఇచ్చారో అవన్నీ కూడా మరి ఆయనకు కూడా ఒక మనిషి కూర్చోబెట్టి విద్య నేర్పించినట్టుగా 2015 నుంచి సరిగ్గా మీరు వచ్చే టైంకి ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది పూర్తయింది. అందుకని 7 సంవత్సరాల్లో ఆయన దగ్గర కూడా విద్య మనకి ఎంతవరకు ప్రాప్తి ఉందో అంతవరకు పూర్తయిపోయిందని అంటే ఆయన చెప్పగలడానికి ఆయన దగ్గర అనంతంగా ఉంటుంది. కానీ మనల్ని ఆయన తర్వాత ఇంకో గురువుల దగ్గరికి పంపించడం జరిగింది. ఆయన అఖండ గురుసత్త, ఆయన గాయత్రి ఒకటే కాకుండా రామశర్మాచార్య యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల దగ్గరికి వెళ్ళి తన శిష్యుల్ని ఆయన ఏ గురువు చెప్పలేనటువంటి ఒక సందేశాన్ని రికార్డెడ్గా ఆయన ఇవ్వడం జరిగింది. సత్రయాగం అని రాఘవేంద్ర మఠం దగ్గర మంత్రాలయంలో 2002 సంవత్సరంలో చేసినప్పుడు ఆయన స్వయాన స్పీచ్లు ఇచ్చారు. అన్ని సంస్థలని పిలిపించాను ఇక్కడికి, నా శిష్యులగా మీరు ఉండదలిస్తే మీరు ఈ సంస్థల్లో ఈరోజే వెళ్ళి మీకు ఏ సంస్థ ఇష్టం అనిపిస్తే ఆ సంస్థలో సభ్యులుగండి, ఆ విద్య నేర్చుకోండి, వాళ్ళ దగ్గర ఒక స్టూడెంట్గా ఉండండి, అన్నీ గొప్పవే,
ఎందుకంటే మనదొక్కటే గొప్పది, ఇదొక్కటే చాలు అని ఈ జీవితానికి అని అనుకోకండి. అనంతమైన విద్య అనంతం, సప్త ఋషులది, ఈ ఋషులే ఏర్పాటు చేశారని నాకు వాళ్ళు దర్శనమిచ్చారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అథారిటీగా, ఏ గురువు అలా చెప్పడు అని ఆయన చెప్పి నన్ను ఆయన రమణ మహర్షి దగ్గర పంపించారు 2 సంవత్సరాల క్రితం. అంతకుముందు థియోసాఫికల్ సొసైటీకి దగ్గర పంపించారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న మార్చిలో అరవిందో దగ్గరికి పాండిచేరికి పంపించారు. అందుకని అరవిందో సావిత్రి ఆయన సింథసిస్ ఆఫ్ యోగా అంటే ఇప్పుడు ఈ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఉన్న యోగాలన్నీ భగవద్గీత ప్రామాణికంగా మనం మాట్లాడుకుంటే కర్మ భక్తి జ్ఞాన యోగ ఈ 4 రకాలు ఉన్నాయి. 18 యోగాలే అందుకని అనేక రకాలుగా ఉన్నాయి, పేర్లు వేరువేరుగా పెట్టడం. ఈ ఇన్ని యోగాల యొక్క సమన్వయాన్ని సింథసిస్ ఆఫ్ యోగా అని అరవిందో. అందుకని ఆ అరవిందో యొక్క గొప్పతనం ఏంటంటే ఈ అన్ని యోగాల యొక్క సమన్వయం అందులో ఉంది, సావిత్రి యోగంలో ఉంది. అందుకని దానికి పూర్ణయోగం అనే పేరు పెట్టి అన్ని యోగాలు ఉంటాయి, అంటే క్రియాయోగం కూడా అందులో ఉంటుంది. విశ్వం గారు కూడా, ఈయనకు కూడా గురువు అరవిందో. ఎందుకంటే ఆయన కూర్చున్న చోట్లో పక్కనే ఒక బీరువాలో ఒరిజినల్ వాల్యూమ్స్ 12 వాల్యూమ్ల సావిత్రి ఇంగ్లీష్లో, ఆయన ఇంగ్లీష్లో కూడా అథారిటేటివ్ పర్సన్ మా గురువుగారు కాబట్టి ఆయన అవన్నీ అధ్యయనం చేశారు. నాకు ఆ విషయాన్ని ఆయన ఉన్నప్పుడు చెప్పారు. తర్వాత శార్వరి రాసినటువంటి ఈ యోగ విభాగానికి ఈయన ఉపోద్ఘాతం కూడా రాశారు. 24-22 పేజీల ఉపోద్ఘాతాన్ని రాశారు సావిత్రి గురించి. అందుకని నాకు కూడా యాక్చువల్గా ఆయన సూచన అందించి, ఆయన కూడా మన గురువు గారు నువ్వు వెళ్ళు అని ఆయన పర్టికులర్గా సూచన అందించారు. అందుకని ఆయన రాసినటువంటి శ్రీ విద్యా ప్రకారంగా రాసినటువంటి ఈ అరవిందో యోగాన్ని కూడా నేను చదివా, అది తీసుకొని. అదేనంటే గురువులందరూ సమానం అండి, సంస్థలన్నీ కూడా సమానం. మనం భౌతికంగా వేరువేరుగా భావిస్తున్నాం, దేవతలందరూ కూడా సమానమే, సర్వ గురువులు కూడా సమానమే. కానీ మనం ఎక్కడోక్కడ ఆరంభం చేయాలి కాబట్టి, ఒక విద్య ఎలా ఉందో ఒక స్కూల్లో ఆరంభం చేయాలి కాబట్టి, బయట విద్య స్కూలు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లెవెల్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఎలా ఉందో ఆధ్యాత్మికం కూడా విద్య. అందుకని మన ఆ విద్య ప్రకారంగా మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఎంత సమయాన్ని కేటాయించదలిస్తే, సమర్పణ భావన కనుక చేయదలిస్తే ఇంక మనం తిరిగి చూసుకోక్కర్లే. భగవంతుడికి గురువుకి సమర్పించుకోవాలి మనం. అది ఎలా అండి అని అంటే, ఈ పగల కన్నా ఈ జాగ్రత్త అవస్థ కన్నా స్వప్నావస్థ గొప్పది, స్వప్నావస్థ కన్నా సుషుప్తావస్థ గొప్పది, సుషుప్తి కన్నా తురియం గొప్పది. �ది ఆధ్యాత్మిక రహస్యం. అందుకని అందరూ కూడా కేవలం జాగ్రత్తకే ప్రాధాన్యత ఇచ్చి, జాగ్రత్తలో ఉన్నటువంటి పురోభివృద్ధినే పురోభివృద్ధిగా భావించి, ఈ ఒడిదుడుకులతోటే ఈ సమస్యలతోటే ఇవే ఆలోచనలుగా వచ్చి ధ్యానంలో ఆటంకాలుగా కలిగిస్తున్నాయి. అందుకని మనకి ఈ జాగ్రత్తది 1/4 భాగమే అని కనుక మీరు భావించినట్లయితే, మీరు 3/4 ప్రోగ్రెస్ మీకు తర్వాత ఉంది, దాని గురించి మనం శ్రద్ధ పెట్టడం లేదు, దాని గురించే మనకి తెలియదు ఇప్పటిదాకా. అందుకని అక్కడ భగవంతుడు బాగా గమనించండి, భగవంతులందరికీ సమానం అనే పాయింట్ మీద నేను చాలామంది పెద్దల్ని అడిగా, మరి ఎలా సమానం అండి, ఇంతమంది చూస్తున్నాం విడివిడిగా, ఎక్కడా జీవితకాలంలో 100 ఏళ్ళు జీవితం ఇచ్చినా కూడా సమానత్వం రావటం లేదు కదా. మరి అడిగితే భగవంతుడి దృష్టిలో తురీయంలో వెనక నుంచి ముందుకు రావాలి, తురీయంలో ఆయన అందరికీ సమానమే, ఆయనకి అసలు ఏది ఏ కర్మ అంటదు ఇంకొక మాట. తర్వాత దానికన్నా ముందు ఉన్నది సుషుప్తావస్థ, గాఢ నిద్రావస్థ, దాన్ని నిద్రాస్థితి అంటారు. ఆ నిద్రాస్థితిలో మనందరం సమానమే, అది తెలుసుకోవటం లేదు మనం. మనం ఎలా సమానం, ఎక్కడ సమానం అనేది తెలుసుకోవటం లేదు. దాని తర్వాత స్వప్నం దగ్గర కొద్దిగా వేరువేరుగా, మీ స్వప్నాలు వేరు, నా స్వప్నాలు వేరు, అవి మన పూర్వజన్మ సుకృతానుసారంగా వాసన రూపేణ లేదా మన దినచర్య రూపేణ అవి ప్రాప్తించబడుతూ ఉంటాయి. అందుకని ఇది అసలైన విద్య అంతా ఆధ్యాత్మిక విద్య. యోగులందరూ కనిపెట్టింది రాత్రి విద్య. భగవద్గీతలో యా నిశా సర్వభూతానాం అనే శ్లోకంలో ఈ రహస్యాన్ని భగవంతుడు అందరికీ అందించాడు. అందుకని ఈ రాత్రి అనేటువంటిది యోగులకి పగలు, మామూలు వాళ్ళకి పగలు రాత్రి రివర్స్లో జరుగుతూ ఉంటుంది.
అందుకని ఈ పగలు ఇప్పుడు అందరూ రాత్రిని ఎలా భావిస్తున్నారో ఈ పగల్ని జాగ్రత్త అవస్థని ఒక యోగి కానీ ఒక సాధకుడు కానీ అలా భావి ఇది ఒక స్వప్న తుల్యంగా కనుక మీరు భావించదలిస్తే స్వప్నాన్ని మనం పెద్దగా పట్టించుకోవట్లే కదా అందుకని ఈ జాగ్రత్త అవస్థలో జరిగినటువంటి ఏ విషయాల్ని కూడా మీరు పట్టించుకోకపోతే మీ మనస్సుకి ఏది అంటదు మన్ను ఈ రోజున ఒకరు గౌరవించవచ్చు ఒకరు దూషించవచ్చు రెండు సమానమే అనేటువంటి భావన కలిగితే మీకు మీకు ఏ ఆలోచన ధ్యానంలో రాదు డిస్టర్బ్ చేయదు అదే ఆధ్యాత్మిక జీవనం అంతా కూడా చాలా సులభం మార్గం అందుకని మన ఇంట్రెస్ట్ కొద్ది ఏ ఒక్క ధ్యాన యోగ పుస్తకాన్ని ఎవరిదన్నా ఏ సంస్థతైనా తీసుకొని క్రియోగం ఉంటే క్రియోగం తీసుకొని వేరేది ఉంటే వేరేది తీసుకోండి అందరూ ఈ కాలంలో డాక్టర్లు కూడా చెప్పేది అని చివరికి నా అన్వేషణలో కూడా ఈ స్థూల సూక్ష్మ ఈ స్థూలదేహానికి సూక్ష్మదేహమైన మనస్సుకి ఈ ఇన్ని బాధలకి కారణం ఏమిటి అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని వేదవాక్యం ఒక వాక్యంలోనే ఉంది కానీ ఆ ఒక్క వాక్యం అర్థం అవడానికి 20 సంవత్సరాలు పట్టింది మరి మా వేదవాక్యం అలా ఉంటుంది అది యథార్థం అని తెలవాలి కదా మన మనస్సుకి నాకు ఇప్పుడు ఈ ఇంతమంది గురువుల యొక్క సాహిత్యం వల్ల నాకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలని గుర్తు చేసుకొని వాళ్ళు మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళ అనుభవాల్ని తర్వాత శాస్త్రాన్ని తస్మాత్ శాస్త్రం ప్రామాణికం మళ్ళీ మీరు ఎంత చెప్పినా కన్నుతో చూసిందే నమ్ముతుంది ఇవన్నీ విన్నాం కదా గురువు చెప్పింది విన్నాం విన్నదానికన్నా కంటితో చూసింది గొప్పది అందుకని శాస్త్రం ప్రామాణికం గురుగారు మనం ఎక్కడ మీ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందో అక్కడి నుంచి మాట్లాడుకుంటూ అరవిందో గారి దాకా వచ్చేసాం ఈ మధ్యలో ఒక చోట మీరు సీతమ్మ గారు వెళ్ళారు అది ఎలా జరిగింది ఎట్లా చూసుకునేవారు అక్కడి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు నేను ఆధ్యాత్మికంగా మా పెద్దమ్మ గారి దగ్గరికి 1997లో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు మా తమ్ముడి వివాహ సందర్భంగా జాతకాలు చూపించడం కోసం సీతమ్మ గారి భర్త ఆయన పండితుడు ఎల్ఐసిలో పనిచేసే ఆయన నల్లగుంటలోనే వాళ్ళది అమ్మవారి పీఠం దుర్గాపీఠం దుర్గాదేవిగా ఆమె నవరాత్రులు దసరా నవరాత్రులు సంవత్సరానికి ఒక్కసారి చేసేది చాలామంది 2 సార్లు చేస్తారు ఈవిడ ఒక్కసారే ఘనంగా ఆ 10 రోజులు చేసి ఆ దేవి ఉపాసన బలంతో వచ్చిన వాళ్ళ అందరికీ కూడా సమస్యలకి సమాధానాలు చెప్తూ వచ్చేది అందుకని నేను మొదట్లో చెప్పపోయినా మా ఆధ్యాత్మిక గురువుల్లో ఆవిడ కూడా మా పెద్దమ్మ గారితో పాటు ఆవిడ కూడా ఉంది ఒక సంవత్సరం క్రితం ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది సిద్ధి పొందడం జరిగింది అప్పటి వరకు నేను ప్రతిసారి ఆవిడ్ని సంప్రదిస్తూనే ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఏ సంస్థ దగ్గరికి వెళ్ళినా అన్ని విషయాలు ఆవిడకి చెప్పే ఆమె అనుమతి తీసుకొనే వెళ్ళడం జరిగింది నాకు మా భార్యకి మా పిల్లల గురించి ఇక్కడ ఉన్నప్పుడు భార్యకి ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆవిడే ఓ అత్తగారుగా చూస్తుంది కానీ ఆవిడని మరి ఓ గురువుగా చూడలేదు కదా అందుకని ఆ రీత్యా నాకు నా కుటుంబం కోసమని మళ్ళీ ఆవిడ గురువుగా లభ్యమైంది ఇక్కడే అమ్మవారు ఏర్పాటు చేసింది వాకబుల్ డిస్టెన్స్ నా నల్లగుంటలోనే నరేంద్ర పార్క్ ఎదురుగుండా ఆవిడ దేవి ఉపాసకురాలు ఆవిడ ఎంతటి మహానుభావురాలు అంటే ఈ కరోనా టైంలో మా కజిన్ బ్రదర్కి మా బాబాయ్ కొడుకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఎల్బీ నగర్లో ప్రైవేటు జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నాడు లెక్చరర్గా బండి ఎక్కువ వాడ్డు కానీ ఎందుకో మరి ఆ రోజున బండి మీద వెహికల్ తీసుకొని 2-వీలర్ మీద వెళ్ళాడు మోటార్ సైకిల్ మీద ఆ వెళ్ళినప్పుడు ఏదో ట్రక్ ఏదో యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ ఓపెన్ అయిపోయింది దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్తే 99% హోప్ లేదని చెప్పారండి తర్వాత అక్కడి నుంచి యశోద హాస్పిటల్కి మలక్పేట యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు వాళ్ళు మేజర్ ఆపరేషన్ చేయాలి రోజుకి 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది మరి వారం 10 రోజులు ఉండాల్సి వస్తుంది ఇంకెన్ని రోజులు ఉండాలో కూడా తెలియదని మొదట చెప్పలే కానీ మెల్లమెల్లగా 2-3 రోజుల నుంచి చెప్పడం జరిగింది ఆ పరిస్థితిలో నేను అతన్ని చూడలేదు
మా తమ్ముడు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి చూసి వచ్చారు, పొజిషన్ ఇలా ఉందని చెప్పారు. మా గురుగారు సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి గురుగారు ఇలా అంటే, మా కుటుంబం అందరు తెలుసు, మా నాన్నగారు తెలుసు, మా బాబాయ్యలు తెలుసు, కాబట్టి ఒక బాబాయ్ కొడుకుకి ఇలా ఉంది, మరి వాళ్ళ తండ్రి కూడా లేడు, మరి ఇప్పుడు బాబాయ్ కొడుకు మనం వాడి గురించి పట్టించుకోవాలి, చూడాలి, ఏం చేయమంటారు, ఎలా అని అడిగాను. ఆమె చెప్పింది, బతికి బయటకు పడతాడు, బాగానే ఉంది, ప్రాణానికి ఏం గండం లేదు, ఆమె ఇక్కడే కూర్చొని అసలు ఆ డాక్టర్ చెప్పగలిగినంతగా ఆ బాడీ పారామీటర్స్ గురించి చాలా క్షుణ్ణంగా చెప్పగలిగిన ఉపాసకురాలు. చాలామంది ఇలాంటి ఉపాసకురాలు వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు లోకంలో వాళ్ళ గురించి ప్రచారం చేయలేదు. ఆవిడ ఇక్కడ కూర్చొని అతని మానసిక స్థితి ఎలా ఉంది, అతని ప్రాణం ఎంతవరకు ఎలా ఉంది అని ఆమె మనం ఏం ఆచరించాలో ఉపదేశ ప్రకారంగా భక్తి మార్గంలో ఆచరించమని చెప్పింది. నేను ఆ 9 రోజులు 10 రోజులు కూడా ఆచరించా. దాని ఆ ఫలితంగా 9 రోజులు కాగానే ఆ హాస్పిటల్ నుంచి వెంటనే శ్రీనగర్ కాలనీలో ఉండేటువంటి చిన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసారు. అక్కడ నెలకి 1 లక్ష రూపాయలు, ఇక్కడ రోజుకి 1 లక్ష రూపాయలు. ఇక్కడ ఇదే కనుక కొనసాగితే ఓ 15-20 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది అని చెప్పారన్నమాట. మధ్యలో 3-4 రోజుల తర్వాత ఎవరో సహాయం చేశారు, తండ్రి లేడు, ఉన్నదొక్క ఇల్లే మోలాలిలో ఓ 100 గజాల స్థలంలో, వాళ్ళమ్మ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షనరు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఇల్లు, మరి ఆ ఇల్లును చూసి వేరే వాళ్ళు సహాయం చేశారు. రేపు పొద్దున్న ఇలాగే కొనసాగితే 10-20 లక్షలే కనుక ఖర్చు అయితే ఆ ఇల్లు వాళ్ళకి సొంతం అయిపోతుంది. ఆ ప్రమాదం ఉందని నేను చాలా గట్టిగా 9 రోజులు ఆ అబ్బాయి కోసం చేశాను. వెంటనే ఆ శ్రీనగర్ కాలనీలో అక్కడ కూడా ఎక్కువ రోజులు వెళ్ళాడు. ఒక నెల 2 నెలల లోపలికే ఇంటికి వచ్చేసాడు. ఆ ఇంటి దగ్గరనే ఓ మనిషిని పెట్టి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. అప్పుడు కానీ నాకు కూడా సైన్స్ ప్రకారంగా కొన్ని విషయాలు తెలవలే. మన బ్రెయిన్లో ఒక పార్ట్ని తీసి 6 నెలలు ఫ్రిడ్జ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో పెడతారట. తర్వాత మళ్ళా తీసుకొచ్చి కొద్దిగా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్ని ఇంక్లూడ్ చేస్తారట. వాడికి అలా జరిగింది. ఆ హాఫ్ పార్ట్ ఉన్నప్పుడు చాలా ఇరిటేటివ్ మూడ్లో ఏం చేస్తారో తెలీదు. రమణ మహర్షిలాగా కనపడ్డాడు నాకు వాడి ఇంటికి వెళ్తే, అంటే ఆ గోషి కట్టుకొని అలా. నేను సడన్గా రమణ మహర్షి దర్శనం ఇచ్చాడా ఈ రూపంలోనని ఆశ్చర్యపోయినా. అంటే అంత ఇరిటేటివ్ మూడ్తో ఉంటారు వాళ్ళు. సమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అవి అయినా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆవిడ కళ్ళకు కట్టినట్టుగా ఆ పిల్లాడి మానసిక స్థితి ఎలా ఉంటాడు, ఎలా జరుగుతుంది అనేది మరి అంత ఉపాసనా బలంతో చెప్పేది. నేను ఎప్పుడు వెళ్ళినా నా కోసం వెయిట్ చేస్తూ ఉండేది. బాబు ఏంటి ఇన్ని రోజులు అయిపోయింది, ఎటు పోయినావు, ఎక్కడికి మధ్యకాలంలో ఎటు ఎటు తిరిగావు, నీకోసం నేను చూస్తున్నానని చెప్పేసి ఆమె కూడా మంత్రోపదేశం చేసింది నాకు. ఆమె చిట్ట చివరిలో మాత్రం చాలా సహాయం చేసింది. అంటే ఈ రోజున సంసారికమైనటువంటి సమస్యలకి వాటికి ఏమీ కంగారు పడకుండా మా భార్య గురించి, పిల్లల గురించి, మెయిన్ పిల్లల భార్య గురించి ఏముంది ఏం లేదు, మన సహధర్మచారిని మనతో సహాయం చేస్తుంది. కానీ పిల్లలిద్దరి భవిష్యత్తు గురించి నేనే ఆశ్చర్యపోతున్నా. ఇప్పుడు ఆవిడ కళ్ళ కట్టినట్టుగా రాబోయేది, ఇప్పుడు జరిగేది, ఇంకా నెక్స్ట్ ఇయర్ జరిగేది కూడా చెప్పింది ఆవిడ. ఆ ధైర్యంతో నేను వాళ్ళ కోరికల్ని తీర్చగలిగా. అంతటి ఉపాసన పరులు వాళ్ళు, సీతమ్మ గారు. ప్రతి నవరాత్రులకి తప్పనిసరి మేము ఇద్దరం అటెండ్ అయ్యేవాళ్ళం. అమ్మవారికి చీర అది తీసుకొని మామూలుగా ప్రతి నవరాత్రులు చేస్తుంది కాబట్టి మరి ఆమె పద్ధతి అది. మామూలుగా ఎప్పుడు అవసరం ఉన్నా ఏదో 1-2 నెలలకు ఒకసారి కనపడుతూ వచ్చేవాడిని. ఈ కరోనా పుణ్యమని ఇక అందరూ వేరే వాళ్ళు ఎవరు ఆమె దగ్గరికి రావడం తగ్గించేశారు. నాకేమో దగ్గర కాబట్టి 10 రోజులకు ఒకసారి నేను చివరి దశలో 1 సంవత్సర కాలం పాటు ఆమెతోటి సాన్నిహితంగా ఉన్నా. దాని గురించి నేను గ్రహించింది ఏంటంటే మనిషి అనేటువంటి వాడికి ఫిజికల్గా కూడా ఒక గురువు అవసరం తప్పనిసరిగా. ఎంతటి మహానుభావులు
మన గురువులని చెప్పినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సూక్ష్మంగా సందేశం వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇస్తారు వాళ్ళ ప్రణాళికలో భాగంగా ఉన్న వాటికి సూచన చేస్తారు తప్ప మిగిలిన వాటికి కాదు లేదా వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి మరి భూమి మీద అవునండి వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి ఆ ప్రణాళికలో భాగంగా ఉంటే మాత్రం వాళ్ళ సూచన సహకారాలు మనకు అందుతాయి కానీ మన దినచర్యలో మనకి గైడెన్స్ కావాలి ప్రతి మనిషికి అందుకని ప్రతి మనిషి స్థూలంగా ఒక గురువుని ఆశ్రయించాలి మరి మీరు ఆమె కూడా వెళ్ళిపోయింది కదండి అని అడిగితే ఆమె వెళ్ళిపోయి సంవత్సరం అయిపోయింది ఆమె వెళుతూ వెళుతూ మళ్ళీ మా పాత ఇంకో గురువు గారు ఉంటే వాసుదేవానంద భారతి అని మా కుర్తాళంలోనే సన్యాస దీక్ష తీసుకున్నారు హనుమతు ఉపాసకులు ఆయన కూడా మహిమాన్వితుడు ఇప్పుడు ఆయన సహాయం మా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగిన సొంత తమ్ముడికి ఈ సంవత్సరంలో మే నెలలో జరిగింది వీడు కూడా మేజర్ యాక్సిడెంట్ ఈ సందర్భంలో నేను బాగా పరిశీలించా అరవిందో సావిత్రి సాహిత్యంలో ఏం దర్శించబడిందో మా వాసుదేవానంద భారతి గారికి కుర్తాళంలో ఉండేటువంటి స్వామీజీ ఆయన ఒక్కలంక గ్రామం అమలాపురం దగ్గర ఉంటారు ఆయన చెప్పినటువంటిది కూడా అదే సమానంగానే ఉంది నాకు అందుకని నేనేం కంగారు పడలేదు అంత మేజర్ యాక్సిడెంట్ మా తమ్ముడికి జరిగినా నేనేం కంగారు పడలే కానీ 45 రోజులు ఏం చేయాలో దీక్షగా వాడి గురించి గురువుల యొక్క సూచన మేరకు మా వాసుదేవ్ గారు చెప్పిన సూచన మేరకు నేను ఆశ్రయించా ఆ సమయంలో మా పెద్దల దగ్గర నుంచి కూడా సూచన అందింది ఎందుకంటే ఈ కాలంలో కర్మని తీసుకునేటువంటి వాళ్ళు లేరు మనకి ఏదైనా ఒక సమస్యకి సమాధానం దొరకాలి అని అంటే మూడు అంశాలు అందులో ఉంటాయి పుణ్యశక్తి ప్రాణశక్తి తపోబలం ప్రతి వాడికి వర్తిస్తుంది మనకి శారీరకంగా ఏదైనా ఇబ్బంది వస్తే అది ప్రాణశక్తి క్షీణత అందుకని గురువులు సమాధులు సమానంగా అందరికీ అందించేది ప్రాణశక్తి మరి ఫలితాలు వస్తున్నాయి కదండి కొంతమందికి కొంతమందికి రావటం లేదు అంటే వాళ్ళ వాళ్ళ తపోబలం వల్ల వాళ్ళ పుణ్యబలం వల్ల ఆ సమయం ఆసన్నమైతే అక్కడ సంపూర్ణమైనటువంటి పరిష్కారం లభిస్తుంది ఇది పరమ రహస్యం రాసి ఉంది శాస్త్రంలో గురువుల ద్వారా అందుకని ఏంటంటే ఈ మూడు అంశాలు బాగా గమనించాలి మనం అందుకని గురువులు యోగము ధ్యానము ఇవన్నీ మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ ప్రాణశక్తిని ఎప్పుడు కూడా ఇంటాక్ట్గా ఉంచుకోవచ్చు ఆ ప్రాణశక్తి క్షీణతే రోగానికి మూల కారణం రోగాలు దరిదాపుకు రావు ప్రాణశక్తి మనకి బాగా ఉంటే అందుకని అన్ని మంత్రాల్లోకి మూలమంత్రం గాయత్రినే అది లోకానికే అందించారు అనేక మంది మహానుభావులు అందుకని అది అది సూర్య విజ్ఞానమే కానీ 24 గంటల్లో మనకి ప్రాణశక్తి సంపూర్ణంగా ఉండడానికి పనికొచ్చేటువంటిది ఆ గాయత్రి మంత్రం మన దేహంలో ఉన్న 24 తత్వాలు 25వది పరాతత్వం 24 తత్వాలతో ఉంది అందుకని 24 తత్వాల్ని సక్రమంగా ఉంచగలిగేది అందుకని విద్య అనంతం అనేక రకాలుగా ఉంటుంది అనేక మంది గురువులు అన్నీ చూశారు మీరు గురువులు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదండి కానీ మీరు చాలా గ్రంథాలు కూడా రాశారు పుస్తకాలు కూడా రాశారు ఇప్పుడు దాకా ఎన్ని రాశారు గురువు గారు మీ మొదటి పుస్తకం అసలు ఎట్లా ప్రారంభమైంది రచన మొదట రామకృష్ణ గారి దగ్గర మారెళ్ళ రామకృష్ణ గారి దగ్గరికి శంబల అని వాళ్ళ కేంద్రం ఇక్కడ హైదరాబాదులో ఆయన ఫస్ట్ యానివర్సరీకి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత ఆయన గ్రంథాలన్నీ కూడా పరిశోధన చేశా గాయత్రీపరమైనటువంటివి ఆయన సాహిత్యం అంతా చదివిన తర్వాత ఆయన స్పీచెస్ విన్నా గాయత్రి ప్రాముఖ్యత గాయత్రి విశిష్టత అని బాగా చెప్పడం జరిగింది అది బాగా మనసుకి నాకు బాగా పట్టుకుంది అదిగాక నేను అప్పటికి ఉద్యోగంలో ఉన్న ఇంకా సర్వీస్ చేస్తున్నా 2 ఏళ్ళు సర్వీస్ ఉంది వెళ్ళినప్పుడు ఆయన చూసిన తర్వాత మొట్టమొదట నేను పుస్తకం దాకా రాలేదు పాంప్లెట్ రూపేణ గాయత్రి ప్రాముఖ్యత గురించిను అలా కొన్ని కొన్ని ఆయా సందర్భాల్లో వాళ్ళకి ఆయా ఆశ్రమాల్లో వెళ్ళినప్పుడు రాయాలనేటువంటి సంకల్పం కలిగింది ఆ రంగం మొట్టమొదటి ఆరంభం పాంప్లెట్స్ రాశా గురుగారి సూచన మేరకు నిత్య నవధ్యాన మాలిక అని ఫస్ట్ మొట్టమొదటి పుస్తకం రాశా అది అభిప్రాయాల విశ్వం గారి విజ్ఞానం అంతా
తొమ్మిది శ్లోకాల్లో ఆ తొమ్మిది శ్లోకాల వివరణ. మొదట శ్లోకాల గురించి కూడా పాంప్లెట్ రాశారు, కేవలం శ్లోకాలే. గాయత్రి ఫోటో, ఆది శంకరాచార్యుల ఫోటోతోటి ఆ మొట్టమొదటి పాంప్లెట్ రాయాలని అనిపించింది. అది అందరికీ ఫ్రీగా పంచడం జరిగింది. కనీసం 1000 కాపీలన్నా తీసి అందరికీ పంచడం జరిగింది. దాని తర్వాత ఈ మొట్టమొదటి ఆరంభం నిత్య నవ ధ్యాన మాలిక, అది విశ్వం గారి ప్రోద్బలంతో శ్రీ విద్యా ప్రకారంగా 9 శ్లోకాలకి, అది కూడా మనలోని చక్రాలకి అన్వయిస్తుంది. ఆ చక్ర ఆ శ్లోకాల ప్రకారంగా మనం చదువుకొని దాని అర్థాన్ని దాని యోగ ధ్యాన ప్రకారంగా ఆచరించినా కూడా మనకి ఇంక మనం యోగంలో మనం పేరు పెట్టుకుంటున్నాం. అది క్రియాయోగమనో లేకపోతే ఇంకోటి యోగం అనేది ఒకటే, రెండింటిని కలిపేది యోగం. రెండింటిని కలిపేది యోగం. ఇంక పేరు ఏదన్నా కావచ్చు, అది మన మనసుకి ఇష్టపడచ్చు ఏదన్నా. అక్కడి నుంచి మొదలయ్యి మా పెద్దమ్మ గారు జీవితం మొత్తంలో ఒక పుస్తకం రాసిందని చెప్పారు, స్తోత్రాలు. కాబట్టి ఆమె ప్రేరణతోటి రామకృష్ణ గారి, మారెళ్ళ రామకృష్ణ గారి వాళ్ళ పెద్దల యొక్క ప్రోద్బలంతో స్తోత్ర విజ్ఞానం అని మొదలుపెట్టాయి మొట్టమొదట. అంటే కనీసం కొన్ని స్తోత్రాలు వాటి యొక్క విశిష్టత కొంత రాయాలి అని. అలా మొట్టమొదటి పుస్తకం స్తోత్ర విజ్ఞానం. అది ఆ పుస్తకం రాసిన తర్వాత ఇంకోటి రాస్తే బాగుంటుంది ఇలానే స్తోత్రం మీదనే అని అనేక స్తోత్రాలు ఉన్నాయి కదా, అది ఇంకా అనంతమైనటువంటి. అలా 5-6 ఎడిషన్స్ వరకు స్తోత్ర విజ్ఞానం అనే పేరు మీద 5 పుస్తకాల వరకు దాని గురించే రాశా. దాని తర్వాత నుంచి వీడిగా వేరే వేరే గురువుల్ని అక్కడికి రామకృష్ణ గారు పంపించారు, ఆయన అఖండ గురుసత్తా. అందుకని అనేక గురువుల్ని అనేక సంస్థల దగ్గరికి వెళ్ళమని ప్రోద్బలం చేశారు ఆ గురువు గారు, ఉన్నప్పుడు చేశారు. అఖండ గురుసత్తా అంటే గురువు గారు, అఖండ గురుసత్తా అంటే ఓ గాయత్రి పరివార దగ్గర నుంచి ఆరంభమై మేడం లావెస్కి థియోస్ ఆఫికల్ సొసైటీ, రమణ మహర్షి, జిల్లెళ్ళమూడమ్మ, రామకృష్ణ పరమహంస, అలా ఈ విధంగా 14 మంది గురువులతోటి అరవిందో శ్రీమాత వీళ్ళందరి దగ్గరికి, ఆయా సంస్థలందరి దగ్గరికి ఆయన ఉన్నప్పుడు ఆయన శిష్యులందరినీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ సాహిత్యం గురించి కూడా క్లాసులు కండక్ట్ చేసి చెప్పారు. ఇప్పుడు అరవిందాశ్రమంకి వెళ్తే అరవిందో సావిత్రి గురించే చెప్పారు, రమణ మహర్షి దగ్గరికి వెళ్తే రమణ మహర్షి గురించే చెప్పారు, రమణ తత్వాన్ని గురించి చెప్పారు. అలా వాళ్ళ శిష్యులకి ఆ ప్రోద్బలం చేశారు. నాకు సూక్ష్మదేహంగా నాకు ప్రేరణ కలిగించింది అది, అందుకని నన్ను ఆయా సంస్థలకు పంపించారు. తర్వాత థియోసాఫికల్ సొసైటీకి పంపించారు, ఆ తర్వాత రమణ మహర్షి జిల్లెలమూడమ్మ దగ్గరికి పంపించారు. ఆమె ఎలాగో మా వంశంలో మా పెద్దమ్మ వరుస అవుతుంది, కానీ నేను అంతకుముందు వెళ్ళలేదు, తర్వాతే వెళ్ళా. రామకృష్ణ గారి ప్రోద్బలంతో జిల్లెలమూడమ్మ దగ్గరికి కూడా వెళ్ళా. చీరాలు వెళ్ళా, అక్కడ చీరాల్లో ఆయన ఆశ్రమం ఉంది. ఆ చీరాలకు ప్రతి పౌర్ణమికి వెళ్ళేవాడిని. ఆ వెళుతూ వెళుతూ ఒక పౌర్ణమికి ఆయన పుస్తకాలు చదివా. ఆ జిల్లెలమూడమ్మ ప్రోద్బలంతో నేను ఈ సూర్య విజ్ఞానాన్ని పొందాను అని రాశారు ఆయన. అందుకని నన్ను కూడా ఆ జిల్లెలమూడమ్మ దగ్గరికి పౌర్ణమి రోజు నా వెళ్ళమని ఆయన చెప్పారు, వెళ్ళా. అలా ఏంటంటే గురువులు సూక్ష్మదేహంగా వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు సూచన అందిస్తారు. ఇవన్నీ కూడా మనకి ధ్యానంలో ఈ సూచనలు అందుతాయి. ఇంకా చాలా వరకు అయితే అర్ధరాత్రి తెల్లారుజామున ప్రధానంగా రాత్రి 12 నుంచి తెల్లారుజామున 4-5 లోపలనే వాళ్లే ప్రేరణ కలిగించి నిద్ర ఒకసారి మెలకు వచ్చి కూర్చొని ధ్యానం చేయడము జరుగుతుంది. పుస్తకం రాసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ అర్ధరాత్రి చాలాసార్లు మనని పడుకున్నవాడిని కూడా లేపేసి కూర్చొని ఈ పాయింట్స్ అన్నీ అందిస్తారు. అంటే ఈ పుస్తకం ఎలా రాయాలి, దీంట్లో ఎన్ని విభాగాలు ఉండాలి, ఏమేమి టాపిక్స్ రాయాలి, ఆయా టాపిక్స్కి ఏ పుస్తకాలు రిఫర్ చేయాలి, అవన్నీ మళ్ళీ ఎక్కడో కొన్ని బయట నుంచి తెచ్చుకున్నాం కానీ చాలా వరకు నా దగ్గర ఉన్న లైబ్రరీలోనే పలానా దగ్గర ఉన్నాయి అని కూడా వాళ్ళు సూచన చేస్తారు. ఆ సూచన మేరకు నేను ఆ పుస్తకాల గ్రంథాలన్నీ కూడా పరిశోధన చేసి ఒక పుస్తకం పరిశోధన చేసినప్పుడు 10-20 పుస్తకాలు చదివి అధ్యయనం చేసిన తర్వాతనే రాయడం జరిగింది. ఆ విధంగా రమణ మహర్షివి కూడా 3 పుస్తకాలు రాశాం రమణ తత్వం గురించి. అంటే రమణ మహర్షి, మన భగవద్గీత 700 శ్లోకాలు ఉంది,
ఆయన 70 ఏళ్ల క్రితమే ఈ లోకానికి 42 శ్లోకాల భగవద్గీతవి ఆయన సూచన చేసి సాక్షాత్ ఈశ్వరాంశ రమణ మహర్షి మరి ఆయన సూచన చేసి 42 శ్లోకాలను అందించాడు. ఆ 42లో కూడా ఏ ఒక్క శ్లోకం చదివితే కూడా గొప్పది అని కూడా మొదట ఒక్క శ్లోకం ఇచ్చాడు. తన శిష్యుడు అడిగితే ఇంకా కొన్ని శ్లోకాలు ఇవ్వండి నేను రోజు నిత్య పారాయణ చేసుకుంటా అంటే 42 ఇచ్చాడు. అది నేను అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు సూచించాడు. అది అప్పట్లో వాళ్ళు చాలా చిన్న పుస్తకం పాకెట్ బుక్ లాగా ఓన్లీ శ్లోకాలు మామూలు సామాన్యార్థం రాశారు. దాని వివరణ రాయమని నాకు చెప్పి సూచన అందింది. నేను దాన్ని భగవద్గీత రమణ మహర్షిది ఆయన సూచన మేరకు రాశాను 42 శ్లోకాలు. ఆ 42 శ్లోకాలు రాస్తూ రాస్తూ కూడా ఇంకో 18 శ్లోకాలు రాస్తే బాగుంటుంది, ఈ గురువులందరి విషయం కూడా ఈ గురువులు చెప్పిన భగవద్గీత శ్లోకాల వివరణ కూడా రాస్తే బాగుంటుందని అది కూడా కలిపి 60 శ్లోకాలు అయినాయి. ఆ మొత్తం 60 శ్లోకాలతో నేను భగవద్గీతను కూడా గురువుల యొక్క సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత రావణ మహర్షి అయిన తర్వాత అరవిందో దగ్గరికి పాండిచ్చేరి ఉన్న ఈ సంవత్సరం మార్చిలో మళ్ళీ అది కూడా పౌర్ణమి శుక్రవారం ఆ సమయానికి పాండిచ్చేరి వెళ్ళాలి అని అంటే ఇది వేరే వాళ్ళు వేరే మనిషి వేరే వాళ్ళ ద్వారా కూడా ప్రోత్సాహం కలిగించారు. సరే వెళదామంటే వెళదామని మొదటిసారి వెళ్ళాం. వెళ్ళి ఆయన సమాధి దగ్గర ప్రార్థన చేశాం. అప్పుడు కొన్ని పుస్తకాలు ఆయన వాడి సూచన మేరకు కొన్ని అందించారు. అవి అధ్యయనం చేసిన తర్వాత అసలు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో ప్రత్యక్షంగా 360 రోజులు కూడా ప్రేరణ కలిగించిన వ్యక్తి ఈ అరవిందో. అది కూడా జైల్లో ఈయన సంవత్సర కాలం పాటు ఉన్నప్పుడు 360 రోజులు కూడా నేను మళ్ళీ ఈ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే వాసుదేవ సర్వమితి అనే శ్లోకం ఉంది. ఆ వాసుదేవ సర్వమితి అనే శ్లోకాన్ని ప్రేరణ కలిగించింది ఈ అరవిందోకి. దాని ద్వారా ఇది ఈ రహస్యాన్ని రామకృష్ణ గారి వ్యాఖ్యానాల్లో విన్నాను నేను. మనకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగితే బాగుండు అని ఆ కోరికతోటి నేను ఆయన సాహిత్యాన్ని కూడా పరిశీలించి ఆ అలీపూర్ జైల్లో సంఘటనలు ఆ అలీపూర్ జైల్లో జరిగిన అనుభవాలు ఏమిటి అనేది ఆ పుస్తకంలో ఆ రహస్యం ఉంటుంది. అలా వాళ్ళు ఏంటంటే ప్రతి రహస్యాన్ని వాళ్ళు సూచన చేస్తే కానీ మన మనసు పట్టుకోలేదు. ఇప్పుడు భగవద్గీత అన్నీ అందరికీ ఉంది, అందరి ఓపెన్గానే ఉంది. అవునండి. కానీ గురువుల యొక్క సూచన అందితే కానీ మనకు ఆ రహస్యం మనకేం పనికొస్తుంది, ఏ శ్లోకం మనకి పనికొస్తుంది అనేది మన మనసు పట్టుకోలేదు. ఈ అరవిందో గారి గురించి మనం మాట్లాడుకుంటప్పుడు గురుగారు, భారత స్వాతంత్ర పోరాటం కానీ భారతదేశ స్వతంత్రంకి ఏ రోజు వస్తుందని కానీ గురుగారు ముందే తెలియజేశారు అని చెప్తుంటారు, దాని గురించి సగరంగా. ఆ సంవత్సర కాలం పాటు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆయనకు మొట్టమొదటి 3 రోజులు సామాన్య మానవుడు ఎలా బాధలు ఉంటాయో మరి ఆయన కఠిన కారాగార శిక్ష, మామూలు శిక్ష కూడా కాదు. అందుకని అంత చిన్న చోట్లో ఆయన్ని బంధించి మరి లండన్లో ఐసీఎస్ చదివినటువంటి ఆయనని మరి ఇక్కడికి వచ్చి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆయన భగవంతుడిని నిలదీసి అడిగాడు. భగవంతుడు అంటూ అంటే ఆయనకి అంతకుముందే యోగ ప్రాప్తి ఉంది, యోగంలో కొంత భూమికల వరకు వెళ్ళగలిగాడు వివేకానంద స్వామి ప్రేరణతోటి. అందుకని ఆయన ఆ 3 రాత్రి సాధన అని ఒక రహస్యం ఉంది. అది మరి అందరికీ అంటే సమయం వచ్చినప్పుడు మనం ఈ సాధనలో ఒక స్టేజ్ వచ్చినప్పుడు అది చేయగలిగే అవకాశం మన గురువులే అందిస్తారు. అది మనం రాసేది కాదు చెప్పేది కాదు, విశ్వాసంతో గ్రహించేది 3 రాత్రి సాధన. అందుకని ఈ 3 రాత్రులు ఆయన 3 రోజుల పాటు విగరస్గా సాధన చేశారు. చేసేటప్పటికీ ఆయనకి సూచన ఏముంది అంటే ఆయన నిలదీసి అడిగాడు భగవంతుణ్ణి. భగవంతుడు అంటే ఉంటే గనక మరి నేను ప్రజల కోసమని స్వాతంత్రం కోసమని పోరాడుతుంటే నన్ను తీసుకొచ్చి జైల్లో ఇలా కూర్చోబెడితే మరి వాళ్ళకి నాయకత్వం వహించేదెవరు, మరి సందేశాన్ని అందించేదెవరు అని అడిగితే మొదటి సందేశం ఏమనిపించిందంటే నువ్వు ఆగు, కొన్ని రోజులు ఆగు అని సూచన అందింది.
సరే ఆగిన తర్వాత ఈయనకి సహాయం ఎలా అందించాడంటే భగవంతుడు ఆ జైలర్ పరిచయం అయ్యి ఇంటి నుంచి కొన్ని దుస్తులు కొన్ని గ్రంథాలు ఈయన మొదటి నుంచి అనేక గ్రంథాలు పరిశోధన చేసిన మహానుభావుడు కాబట్టి ఇంటి నుంచి కొన్ని గ్రంథాలు అందులో భగవద్గీత ఉపనిషత్తులు కావాలి అని అడిగి తెప్పించుకున్నాడు అది ఆయన భగవంతుని ప్రేరణతోటే జరిగింది అందులో కూడా ఈయన చూసినటువంటి శ్లోకం వాసుదేవ సర్వమితి అనేది ఈయన మనసుకి బాగా అంటే సర్వము భగవంతుడే మరి అంతా భగవంతుడే ఉన్నప్పుడు మరి కష్టాలేంటి అందుకని ఆ శ్లోకం బాగా మనసులో పట్టుకుంది ఆ రకంగా భగవంతుని ప్రేరణతోటి ఆయన ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని భగవద్గీత సారాంశాన్ని భగవంతుడి ద్వారా ఈయనకి వాక్కుగా అందింది ఏమని నిన్ను జైల్లో పెట్టింది నేనే స్వయాన ఎందుకంటే అంతకుముందే నీకు సూచన అందించా నువ్వు జీవితాన్ని మార్చుకో ఈ జీవిత దృక్పథాన్ని మార్చుకో అంటే ఆలోచన విధానాన్ని మార్చుకో అని సూచన అందించాడు భగవంతుడు కానీ మనకు కష్టాలు కానీ ఒక్కసారిగా రావండి ఆ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అనుకుంటున్నట్టుగా ఇప్పుడు జరిగే ఉపద్రవాలు కానీ కష్టాలు కానీ ఒక్కసారిగా రావు భగవంతుడు గురువు దైవం సూచన మొదట అందుతుంది తుఫాను వస్తుంది అంటే మనకి ముందు సూచన ఎలా అందుతుందో అలాగే మనకి ఏ కష్టాలకైనా ఏ అవసరాలకైనా ముందు సూచన అందుతుంది ఆ సూచన ఈయనకి అందినప్పుడు ఈయన దాన్ని పక్కకి తోసేశాను అని చెప్పాడు ఆయన దాన్ని పట్టించుకోలే ఇంకా నువ్వు అలాగే ఉంటే ఈ సూచన నువ్వు గ్రహించవు అందుకని నేను జైల్లో తీసుకొచ్చింది నేనే ఇంకా అప్పుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పటి నుంచి ఆయన స్ఫురణ ఆయన సందేశం ఈయన జైల్లో తర్వాత జైలర్ ద్వారా కొంచెంసేపు వాకింగ్ చేయడానికి కూడా పర్మిషన్ వచ్చింది నడుస్తూ ఉన్నప్పుడు ఆ చెట్ల దగ్గర నుంచి వచ్చేటువంటి చైతన్యం ఈయనకి ఎక్కడ చూసినా శ్రీకృష్ణ కాన్షియస్నెస్ అని ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే ఇస్కాన్ వాళ్ళు అంటున్నారో ఆ కృష్ణ శ్రీకృష్ణ చైతన్యం ఈయనకి స్పర్శ ద్వారా కలిగింది ప్రతి చోట ఆయన నడుస్తున్నప్పుడు కానీ చెట్లలో కానీ ఆయా వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు కానీ జైలర్ని చూస్తున్నప్పుడు కానీ అలా ఆయన ఈయన వెంట వెంటనే 360 రోజులు కూడా ప్రతి క్షణం కూడా అనుక్షణం ఆయన వెంటుండి ఈయనలో మార్పు తీసుకొచ్చి ఆ జైల్లో ఉండేటువంటి వేరే జైలర్లందరినీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఒకసారి చూడమని చెప్పాడు వీళ్ళలో కూడా పరివర్తన తేవడానికి నేనున్నాను నా బాధ్యత ఇది మొదట అని చెప్పాడు అలా ప్రతి మనిషిలోనూ పరివర్తన తేవడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకని అవన్నీ చూసిన తర్వాత ఈయనలో మార్పు వచ్చింది ఈయన అప్పుడు మరి వందే మాతరం అనేటువంటి నినాదంతో మొదలుపెట్టినటువంటి స్వాతంత్రోద్యమం మరి దీని గురించే ఇంకా మనస్సు ఆలోచిస్తోంది అందుకని దీనికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఫ్రీడమ్ అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా నువ్వు పోరాడితే రాదు అని చెప్పాడండి ఫ్రీడమ్ అనేటువంటిది నువ్వు పోరాడితే రాదు కాలమే నిర్ణయిస్తుంది అందుకని ఆ కాలాన్ని నిర్ణయించేది నేను పరమాత్మని కాబట్టి అది నీకు అనుకూలంగా నీ జన్మదినం రోజునే జరుగుతుంది అని ప్రత్యక్షంగా స్వాతంత్రం 1947 ఆగస్టు 15 అరవింద్ జన్మదినం ఆ జన్మదినం రోజున వస్తుంది అని మొట్టమొదటి తెలియజేసింది అరవిందోకి కానీ ఆయన అప్పటికే అరవిందో ప్రచారంలో రావాలని కోరుకోలేదు ఆయన కలిగినటువంటి ఈ అనుభూతులన్నీ కూడా ఎవరికో చెప్పాలని ఏదో ప్రపంచానికి చూపించాలని అనుకోలేదు ఆయన వరకు నిర్ధారణ చేసుకున్నాడు ఆ తర్వాత భగవంతుడు ఏం సూచన చేస్తే ఆ సూచన తూచా తప్పకుండా పాటిస్తానని సంపూర్ణ సమర్పణ భగవంతుడికి చేసుకున్నాడు వివేకానంద స్వామి జైల్లోనే 15 రోజుల పాటు ఉండి ఈ మనస్సు యొక్క స్థితులని అతిమానసక స్థితి అని అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏదన్నా ఉందంటే ఈ మనస్సు యొక్క 4 స్థితులు దాటాక ఏ దివ్యశక్తి ఉందో ఆ దివ్యశక్తి యొక్క అనుభవాన్ని ఈయనకి మొట్టమొదట కలిగించింది స్వామి వివేకానంద అందుకని నువ్వు చేయవలసిన పని ఈ స్వాతంత్ర ఉద్యమం గురించి కాదు నాకు అనుకూలంగా ఈ దైవీ ప్రణాళికలోని భాగంగా నువ్వు ఈ పని చేయాలి నువ్వు చేయవలసింది వేరే ఉంది
అందుకని దానికి వేరే చోటుకు కూడా నువ్వు వెళ్ళవలసి వస్తుంది అని పాండిచేరికి వెళ్ళవలసి వస్తుందని ఆయనకి సూచనప్రాయంగా తెలియబడింది జైల్లో ఉన్నప్పుడే అందుకనే కొన్ని రోజుల పాటే జైలు తర్వాత గడిపి వెంటనే పాండిచేరి చేరుకున్నాక 40 సంవత్సరాల వరకు ఆయన ప్రచారంలోకి రావడం గాని మహిమలు చూపించడం గాని మరి సిద్ధులు ప్రకటించడం గాని ఏ సాధన చేసినా యోగ సాధన ధ్యాన సాధన తపస్సు ఈ ఉపాసన ఏ చేసినా దేవతలు సాక్షాత్కరిస్తారు వరాలు కోరుకోమంటారు లేకపోతే యోగంలో సిద్ధులు అని అంటాం కానీ ఈయన మాత్రం వాటికి అతీతంగా ఆ అతిమానసిక స్థితి నాలుగు రకాలైన మానసిక స్థితుల్ని దాటి పైనున్న దివ్య శక్తే భూమికి దిగొస్తే గాని ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకు సమాధానం లేదు అని మొట్టమొదట కనుక్కున్నాడు ఆయన అని మనంత మనంగా చేస్తే ఈ ప్రపంచం ఏం మారదు మన శక్తి సరిపోదు అందుకని ఏదో ఒక దివ్య శక్తి అయితే ఉంది కానీ అది ఎక్కడో పైన లోకాల్లో కాదు మన దేహంలోనే ఉంది ఆ పైన మన దేహంలోనే ఉన్నటువంటి శక్తి మరి కిందికి దిగాలి హృదయం వరకు దిగాలి మొత్తం వ్యాపించాలి దీనికోసం 40 సంవత్సరాలు ఆయన తపస్సు చేసి ఆయన అతిమానసిక స్థితిని ఆయన సిద్ధి పొందినప్పుడు 3 రోజుల పాటు ఆ దివ్య శక్తిని తన దేహంలో దేహమంతా వ్యాపింపజేయించి అందరికీ జ్ఞానోదయం కలిగించాడు 3 రోజులు దర్శించారు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళంతా ఆ దివ్య శక్తి ప్రభావంతో మాత మదర్ అనేటువంటి ఆవిడే మిర్రా అనేక ఈ ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేయడం కానీ పాండిచేరి యూనివర్సిటీ అరవెల్లి అనేటువంటి దాన్ని మెడిటేషన్ సెంటర్ని కానీ పెట్టడం జరిగింది ఈ రోజున అనేక చోట్ల ప్రతి సిటీలో కూడా అరవిందో విశ్వవిద్యాలయాల్ని ఇంత వ్యాప్తి చేయడానికి కారణం ఆ దివ్యశక్తి ప్రభావమే ఆ దివ్య చైతన్య శక్తి కిందికి దిగింది ఆయన పలానా రోజు రోజుతో సహా చెప్పాడు అన్నమాట ఏ రోజు ఆ దివ్యశక్తి దిగింది దానికన్నా ముందు ఆ చైతన్యం కూడా ఆ కృష్ణ చైతన్యం కూడా భూమి మీద దిగింది ఆ రోజే ఆయన ఆర్గనైజేషన్ని ఆరంభం చేశాడు అరవిందో సెంటర్ ఆరంభం చేసింది అదే రోజున ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుభవాన్ని సంపూర్ణంగా పొందిన వ్యక్తి అరవిందో అంటే మొత్తంగా మీరు ఇప్పటికి ఎన్ని పుస్తకాలు రాశారు గురుగారు 24 పుస్తకాలు రాశాం 24 పుస్తకం అరవిందో అరవిందోకి సంబంధించి ఈ 24 పుస్తకాలలో దాదాపుగా ఒక 16 పుస్తకాల వరకు కూడా గురువులు వారి యొక్క సూచనలతో మీతో రాయించుకున్నారు అన్ని కూడా అందరూ కూడా గురువులు వాళ్ళ ప్రేరణతోటి ఆయా స్థానాలకు వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ పుస్తకాలు చదివినప్పుడు ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి ఇవి ఆయా సంస్థలు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు అని నా చేత చేయించారు అంటే ఇవి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయి గురుగారు అన్నీ ఎప్పటికప్పుడు ప్రతి పుస్తకాన్ని పంచినప్పుడు ప్రింట్ చేసినప్పుడు 1000 కాపీలు ప్రింట్ చేయడం జరిగింది ఆ 1000 కాపీలని 10 సంస్థలకి నాకు అనుబంధంగా 10 సంస్థలు ఉన్నాయి వాటన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసేయడం జరిగింది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆ తర్వాత చివరిలో సుభాష్ పత్రి గారు కర్తాల్లో వాళ్ళ దగ్గర ఒక స్టాల్ మనకి ఏర్పాటు జరిగింది మొన్న లాస్ట్ ఇయర్ ఆ స్టాల్ నుంచి పుస్తకాలని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ స్టాల్లో నా పుస్తకాలన్నీ అప్పటి వరకు ఉన్నవి మిగిలినవి ఎన్ని ఉన్నాయో అన్ని ఎందుకంటే నేను ఉంచుకోలేదు ఏవి ఏదో ఫార్మాలిటీకి 1 or 2 కాపీస్ ఉంచుకొని మిగిలినన్ని డిస్ట్రిబ్యూట్ చేసా కానీ అందులో ఈ అశ్విని సూక్తం పుస్తకం అది మాస్టర్ రీకే గారి ప్రోద్బలంతో రాయడం జరిగింది అది వాళ్ళ సంస్థ అది ఎప్పుడంటే కరోనా టైంలో మనకి లాక్డౌన్ పీరియడ్లో ఆ 3 వారాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రోద్బలం కలిగించి ఇప్పుడు అన్ని దేవాలయాలు కూడా మూసేశారు మరి ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి మనం ఏ దేవతను ఆశ్రయించాలి అని అంటే అసలు దేవతలకే మూలం అశ్విని దేవతలు ఆ అశ్విని సూక్తం అనేది ఒకటి ఉంది దాని ప్రభావంతో మనం ఎటువంటి రోగాన్నైనా నివారించుకోవచ్చు అని దాంట్లో ఉంది ఆ రహస్యం ఉంది దాని వివరణ అంతా మాస్టర్ ఈకే గారు అంతవరకు రాశారు ఆ వాళ్ళు రాసిన దాన్ని కూడా కలిపి ఇంకా నాకు అప్పటికి తెలిసిన విషయాల్ని అశ్విని సూక్తం పుస్తకంలో రాయడం జరిగింది చాలా అద్భుతం గురుగారు ఎందుకంటే ఒకటి కాదు మనం ఈరోజు చాలా
విషయాల మీద చాలా మంచి మంచి అనుభూతుల్ని ఇప్పుడు మీరు ఒక గొప్ప గురు స్థాయిలో ఎందుకంటే ఇంతమంది గురువులను కలిసి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు దీక్షను ఇవ్వడము వాళ్ళకి సూచనలు ఇవ్వడము వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడము మీరు ఇంత విలువైన సమయాన్ని మా కోసం కేటాయించడము నిజంగా మా పూర్వజన్మ సుకృతము ఇంత సమయాన్ని మాకు వెచ్చించారు చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు అంతా కూడా అస్మద్ గురుభ్యో నమః అని మా అరిపురాల విశ్వం గారి అనుగ్రహమే మీరు మీరు వస్తున్నారు మీరు పరిచయం చేసుకొని మేము వస్తామండి ఒకసారి మీ దగ్గరికి అని అన్నప్పుడే నేను ఆయన ధ్యానం చేస్తే నేనే పంపిస్తున్నాను రానని ఆయన దగ్గర సూచన అందింది అందుకని ఇదంతా మనం చేయగలిగేది ఏం లేదు పైనుంచి ఆ గురు పరంపర వాళ్ళే నడిపిస్తూ ఉంటారు ఓం తత్సత్. చూశారు కదండి ఎన్నో అనుభవాలు ఎందరో గొప్ప గురువులు అంటే గురువులు భౌతికంగా ఉన్నప్పుడే కాదు మీరు ఎప్పుడు ప్రార్థించినా కూడా సూక్ష్మంగా మనందరికీ సహాయం చేయడానికి ఎప్పుడు మనతో పాటే ఉంటారు. వారి యొక్క సూచనలు మనం పాటిస్తూ వెళ్ళడమే మనం చేయవలసిందల్లా. మనల్ని వాళ్ళు ఎంచుకుంటారు వారి గారి కార్యక్రమాల కోసము. అవన్నీ మనం తెలుసుకొని వారి సూచనలు పాటిస్తూ నిరంతర సాధన చేస్తూ ఉంటే మనం కూడా గొప్ప యోగులుగా కీర్తించబడతాము లేదా గుర్తించబడతాము. ముఖ్యంగా మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి ఛానల్. నమస్కారం.